హాయ్ ఫ్రెండ్, జై శ్రీ గణేష. ప్రస్తుతం మనము అజయ్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. అండ్ అడ్రస్ వచ్చేసి ధూల్పేటలోని లక్ష్మీ నారాయణ సింగ్ కళాకార్ ఆపోజిట్ గల్లీ. ఇక్కడ విగ్రహాలన్నీ సోల్డ్ అవుట్, ఒక్క ఈ విగ్రహం మాత్రమే సేల్కు ఉంది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి 20 ఫీట్స్ ఎబో హైట్ ఉంటుంది, అండ్ విడ్త్ వచ్చేసి 12 ఫీట్స్ ఎబో ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ ప్రతి విగ్రహానికి మనం విష్ణుమూర్తి అవతారాన్ని చూపించడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు, మన కిరీటం దగ్గర విష్ణుమూర్తి అవతారం చూపించారు, అక్కడ కూడా విష్ణుమూర్తి అవతారం, అండ్ ఆడ కూడా కిరీటానికి గరుడ వాహనం విష్ణుమూర్తి అవతారం చూపించారనమాట. ఇక్కడ ప్రతి విగ్రహానికి కిరీటం దగ్గర విష్ణుమూర్తి అవతారం చూపించడం జరిగింది. అండ్ ఈ విగ్రహం అయితే సోల్డ్ అవుట్ బోర్డు పెట్టారు. అండ్ ఈ విగ్రహం కూడా అంతే హైట్ ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు పక్కన విష్ణుమూర్తి యొక్క అవతారం, పడగొప్పిన పాము ఉందన్నమాట తలపైన. అండ్ దీని పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. మనకి కిరీటం దగ్గర విష్ణుమూర్తి అవతారం అయితే చూపించడం జరిగింది అనమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ దీని పెయింటింగ్ వర్క్ చాలా బాగా చేశారనమాట. మన స్వామివారి మెడలో ఒక శాల్వా లాంటిది వస్తుంది కదా, దానికి గ్రీన్ కలర్ వేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారి పాదాల దగ్గర ఎలుక అయితే ఉందన్నమాట. ఎలుక చేతిలో లడ్డు ఉంది, అది చిన్నగా చూపించారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పంచకైతే పెయింటింగ్ వర్క్ అవ్వలేదన్నమాట ఇంకా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మన స్వామివారి బొట్టు పెట్టుకునే చోట మన బాలాజీ నామం ఆకారం అయితే ఇచ్చినట్టు కనిపిస్తుంది అక్కడ. అండ్ దీని యొక్క పెయింటింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. అండ్ పంచ యొక్క పెయింటింగ్ వర్క్ వేస్తే అయిపోతుంది అనమాట. మన స్వామివారి యొక్క ఆభరణం ఉంటుంది కదా, ఈ ఆభరణానికైతే గోల్డ్ పెయింట్ వేస్తారనమాట. ఈ విధంగా గోల్డ్ పెయింట్ వేస్తారు. ఇంకా పెయింటింగ్ వర్క్ చేయాల్సిందనమాట. ఓకే, మీరు చూసుకోవచ్చు దీని యొక్క పెయింటింగ్ వర్క్ చాలా బాగుందనమాట. అండ్ లోపల ఇంకో గణేష్ ఉందనమాట. దీని యొక్క పెయింటింగ్ వర్క్ 5-10% అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు చూసుకోవచ్చు స్టార్టింగ్ చేశారు ఇప్పుడే. అండ్ ఈ విగ్రహం తలకు కూడా మన కిరీటం ఉంది. కిరీటం దగ్గర కృష్ణుడు, అండ్ అక్కడ చూసుకోవచ్చు ఆవు ముందు కృష్ణుడు ఉన్నట్టు చూపిస్తారు అనమాట. మీరు చూసుకోవచ్చు దీని పెయింటింగ్ వర్క్ అయితే ఈ విధంగా ఉంది. దీని పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇది అజయ్ సింగ్ కళాకార్ యొక్క అప్డేట్స్. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం 3 విగ్రహాలు అయితే రెడీ స్టేజ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ విగ్రహాలన్నీ సోల్డ్ అవుట్, ఒక్క ఈ విగ్రహం మాత్రమే సేల్కు ఉంది. అండ్ మీరు వచ్చి చూసుకోవచ్చు దీని పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా అవుతుంది. మరి వచ్చి మీరు ప్రైస్ గురించి మాట్లాడుకోండి. హైట్ వచ్చేసి 16-20 ఫీట్స్ దాకా ఉంటుంది అన్నమాట. ఓకే, అది ఇక్కడ అప్డేట్స్. మీకు మొబైల్ నెంబర్ కావాలంటే మొబైల్ నెంబర్ చూసుకోండి, అజయ్ సింగ్ కళాకార్ మొబైల్ నెంబర్ ఇది. ఈ విగ్రహం కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది, ఆ ఒక్క విగ్రహం ఉందన్నమాట. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. జై శ్రీ గణేష్.